ఫ్రెండ్స్, నేను ఇక్కడ అనంతపూర్లో ఒక చోట రైస్ తీసుకొచ్చాను. ఆ రైస్ తెచ్చింటే ఏం జరిగిందంటే, ఇన్ని ఐటమ్స్ ఇచ్చాడనమాట. పప్పు పప్పు పాయసం కూడా బాగా వేసి ఇచ్చాడు. ఈ ఐటమ్స్ అన్నీ ఇచ్చాడు. ఈ ఐటమ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత నేనేం చేశానంటే, ఓపెన్ చేసి తీసుకొని కొంచెం ఇట్లా అనేటప్పుడు, ఇది ఇట్లా ప్యాకెట్ ప్యాకెట్ ఇట్లా ఉంటుంది కదా, ఈ ప్యాకెట్ని తీసినప్పుడు ఇది ముద్ద ముద్దగా ఉంది. దీంట్లో పప్పు పోసానమాట. ఇది ఇలా వస్తుంది అనమాట పొడి పొడిగా ఇట్లా. ఏదైనా ఇసుక బాగా కట్టేసి, ఒక ఇసుక అది దాని మీద వాటర్ పోస్తే ఎట్లా పోతుంది అట్లా పోతుంది. దీన్ని ఏం చేశానంటే, బాగా ఇలా ముద్ద చేసి అలా చూసారుగా, ఇట్లా బౌన్స్ అవుతుంది అనమాట. అదనమాట, ఇది ప్లాస్టిక్ రైస్. అనంతపూర్కి కూడా సోకింది, జాగ్రత్తగా ఉండండి తినేటప్పుడు. అందరికీ షేర్ చేయండి తప్పకుండా.